హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నా. అండ్ వెల్కమ్ టు ఐష్వి తెలుగు బ్లాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సౌజన్య ఐష్వి. ఆ తర్వాత వచ్చి నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసినట్టయితే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి రథ సప్తమి రోజు. రథ సప్తమి రోజు మార్నింగ్ జస్ట్ నార్మల్గానే పూజ చేసాం, ఏం స్పెషల్గా ఏం లేదు. అండ్ ఇక్కడ పూజ అయిపోయింది. యశ్వి ఏమో సాంగ్స్ వింటుంది, సాంగ్స్ వింటూ డ్యాన్స్ వేస్తూ ఉంది. అది ఒక్కడ యశ్వి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను, ఇంకా పూజ అయిపోయింది కాబట్టి. ఇంకా ఇక్కడ యశ్వి ఇంకా సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంది. ఇక్కడ సంధ్యని చూపిస్తున్నానని, సంధ్య చూడండి ఎలా దాక్కుంటుందో, నన్ను చూపించద్దు అని. ఆ తర్వాత ఇంకా నేను ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. అబ్బా అనద్దు, నొప్పి వేయదు, ఏం కాదు అని చెప్పి వేసిందంట. మళ్ళీ అబ్బా అన్నాడంట మామయ్య. అంటే అనద్దు చెప్పాను కదా నేను ముందే అని అంటుందంట. మనం చేసేవన్నీ ఏమవు చేసుకో, సీట్ ఉంటాయి టాబ్లెట్స్ ఎక్కువగా ఉండవు. రోజు ఇంతేనమాట మేము మాట్లాడుకుంటూ ఇలా టైంపాస్ చేస్తూ ఉంటాము. మా అత్తయ్య మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా మా అమ్మాయి బయటకు వెళ్ళిపోతారు, ఇంకా మేము ముగ్గురమే ఉంటామన్నమాట ఇంట్లో. చూసారా, సంధ్య పరిగెడితే సంధ్య వెనకాలే పరిగెట్టింది. అండ్ దేవుడు బొట్టు డ్రై అయిపోయిందంటే తనకి ఇచ్చింగ్గా ఉందని తుడిచేస్తోంది ఇక్కడ పాప. ఇంకా ఇక్కడ యశ్వి కూడా రెడీ అయిపోయింది న్యూ డ్రెస్ వేసుకొని. ఇంకా ఇక్కడ యశ్వి కలర్స్ బొట్టు పెట్టమని అడుగుతుంది. ఆ తర్వాత ఇంకా లంచ్ కోసం ఇక్కడ ముల్లంగి సాంబార్ చేస్తున్నాను నేను. దీన్ని సాంబార్ అనాలో పప్పు అనాలో తెలీదు, బట్ నేనైతే కొంచెం లిక్విడ్గానే చేస్తాను అండ్ ఈజీ వే చూపిస్తాను ఇవాళ మీకు నేను. చాలా అంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. పప్పు 1.5 కప్ తీసుకొని వాష్ చేసేసాను. తర్వాత దాంట్లో పసుపు వేస్తున్నాను కొంచెం. ఆ తర్వాత అందులో 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఆనియన్స్ కావాలంటే తాలింపులో అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే డైరెక్ట్ వేసేస్తున్నాను. చెప్పాను కదా క్విక్గా అయిపోయే రెసిపీ అని, అందుకే ఇక్కడ వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, 3 పచ్చిమిర్చి, 1 టమాటో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను. అన్నీ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. టొమాటో వేసేసాం కదా, ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ముల్లంగి కూడా వేసేసాం కదా, ఇప్పుడు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా వాటర్, అవన్నీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించేసాను. స్టవ్ వెలిగించిన తర్వాత ఈ కుక్కర్ని దాని మీద పెట్టేద్దాం. ఇప్పుడు అది 3 విజిల్స్కి కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ కంటే ఎక్కువ కుక్ చేస్తే ఓవర్ కుక్ అయిపోతుంది, అంతకంటే తక్కువ కూడా కుక్ చేయొద్దు. 3 విజిల్స్ కుక్ చేయాలి. అది అయ్యేలోపు ఇక్కడ చింతపండు కడిగి నానబెట్టుకున్నాను నేను. ఇక్కడ కుక్కర్ మూత కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా 10 విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ వెల్లుల్లి పీల్ చేసుకొని నేను దంచి రెడీగా పెట్టుకుంటున్నాను తాలింపు కోసము. తర్వాత విజిల్స్ వచ్చేసాయి, ఓపెన్ చేసేసాను. చూసారా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. ముల్లంగి ఇంకా పప్పు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. దీన్ని ఓన్లీ గెరిటతో లైట్గా అలా కలపాలి అంతే, దాన్ని మ్యాష్ చేయకూడదు. ఎందుకంటే అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉన్నాయి, లోపల మిక్స్ చేయాలి. ముల్లంగిని మిక్స్ చేయదు, ముల్లంగి మళ్ళీ కలిసిపోతాయి పప్పులో. సో అందుకని ఓన్లీ పప్పును మాత్రమే లోపల మాత్రమే కలపాలి లైట్గా, ముల్లంగి మ్యాష్ అయిపోకుండా.
ఇప్పుడు అందులో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు అలానే గట్టిగా కావాలంటే అలానే వదిలేయచ్చు. నేనైతే కొంచెం లిక్విడ్ సాంబార్ అని చెప్పాను కదా, సో లిక్విడ్గా చేస్తాను. దాంట్లో సరిపడినంత ఉప్పు వేసాను, తర్వాత చింతపండుని బాగా కలిపేసి ఇప్పుడు ఆ వాటర్ని కూడా ఆ పప్పులో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు బాయిల్ అయిన పప్పులో చింతపండు రసం యాడ్ చేసేసాము కదా, తర్వాత అన్ని ఒకసారి వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను పప్పుతో. చెప్పాను కదా గట్టిగా కలిపేస్తే మెత్తగా అయిపోతాయి ముల్లంగి, సో అలా అలా లైట్గా కలుపుకోవాలి ముల్లంగి మ్యాష్ అయిపోకుండా. చూసారా ఇంకా పప్పు రెడీగా ఉంది. ఇంకా తాలింపు వేసేస్తాను. ఇక్కడ తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, అంత లిక్విడ్గా చేసుకున్నాను నేను. ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకుంటాను. వెల్లుల్లి వేసేసాను, తర్వాత ఆవాలు మినపప్పు వేసేసాను, తర్వాత కొంచెం ఇంగువ. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా అది యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంతసేపు ఆ పప్పుని ఒక్క బాయిలింగ్ వచ్చే వరకు వేడి చేసుకుందాము. స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని నేను ఇప్పుడు దాంట్లో సరిపడినంత కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, మాకైతే ఇష్టమే, అందరు తింటారు ఇంట్లో, సో మేము కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాము. కొత్తిమీర వేసేసాను, దాన్ని ఒకసారి అలా కలిపేసి ఒక్క బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసేస్తాను. అంతే రెడీ అయిపోతుంది. గుమ్మగుమ్మలాడి ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే, లంచ్ చేసేస్తాము. ఇంకా మేము లంచ్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ డ్వాక్రా బజార్కి వెళ్ళాము. ఊతికి ఆరేస్తాను నేను, పిల్లకి వేసుకోకపోతే. బూచ అయిపోతుందా? ఎవరు బేబీ బూచ అయిపోతుంది, ఆరేస్తే ఉతికి ఉతికి ఆరేస్తా పిల్లకి వేసుకోకపోతే. కూర్చోడు, తిరుగు తిరుగు, అటు తిరుగుమా, లేట్ అయిపో, అందరు రెడీ అవ్వదు. తాతయ్య రెడీ, ఈ బేబీ రెడీ అవ్వదు. మేము డ్వాక్రా బజార్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాం, బట్ యశ్విత అస్సలు జుట్టు వేసుకోమంటే వేసుకోవట్లేదు, డ్రెస్ చేంజ్ చేసుకోమంటే చేసుకోవట్లేదు. చూసారా వచ్చి ఫోన్లో తొంగి చూస్తోంది. ఫైనల్లీ తనని రెడీ చేయడానికి మాకు హాఫ్ అవర్ 40 మినిట్స్ పడుతుంది, ఆ లోపు అందరు రెడీ అయిపోతారు. ఒక పిల్లకి వేసుకొని వస్తావా నువ్వు బయటికి? గుండు చేద్దాం, రేపు చేసి వెళ్దాం, రేపు వెళ్ళి జేజ్ దగ్గరికి గుండు వేసేసి రోజు రోజు గుండు కావాలని అడుగుతున్నావు కదా, మళ్ళీ ఏమైంది హెయిర్ అడుగుతున్నావు, గుండు వద్దా? ఎందుకుమా సరే ఉంచుకోలే, రోజు మరి పిల్లకలు వేసుకోవాలి. ఓకేనా? షాపింగ్ అంటే బెంగళూరు లో జయా బజార్ కి వెళ్ళాం చూడు, అది జయా నగర్ లో, ఎటు చూసినా ఒకేలా ఉంది లోపల, అది లేని ఐటమ్స్ లేవు అక్కడ, అన్ని పెట్టద్దు, వద్దు వద్దు వద్దు, వండు పెట్టి చాలు బేబీ. డబ్బులు అమ్మ దగ్గర లేవంట, నాన్న దగ్గర లేవు, ఎవరి దగ్గర నాన్న డబ్బులు, తాత దగ్గర చాలా ఉంది. బేబీ దగ్గర డబ్బులు ఉన్నాయి నాన్న అంటే, లేదు ఎవరి దగ్గర, తాత దగ్గర ఉంది. కార్లో ఉంటాయి కదా డబ్బులు, చిల్లర డబ్బులు, చిల్లర డబ్బులు, అత్తమ్మ అతి అక్కవి, తాత దగ్గర డబ్బులు లేవంట మరెట్టా. కాయ పెట్టి అమ్మ దగ్గర
కార్లో పెట్టేస్తాడు అండి డబ్బులు తాతయ్య డబ్బాలో పెడతాడు కదా అందువల్ల చెప్పుంటది అవే ఏం లేవు మాస్క్ లేని వాటర్ బాటిల్ పెట్టుకో తాత కూడా వస్తాడు వెనక్కి రా వెనకాల వస్తారు నన్న ఇంకా యశ్వికి తాత చాలా అంటే చాలా అలవాటైపోయాడు. ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండట్లేదు, బయట వెళ్ళనివ్వదు, అసలు చాలా అలవాటైపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసాము ఇంకా మేము డ్వాక్రా బజార్కి. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, మేమైతే 1 డే బ్యాక్ వెళ్ళాము. అండ్ అక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లోనే తారక్రామ్ స్టేడియంలో ఉంది డ్వాక్రా బజార్. చాలా దగ్గర అడ్వర్టైజ్ చేశారు కదా రోడ్ల మీద, అక్కడంతా పక్కన పెట్టు ఉంటారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత ఇది వచ్చేసి పింగాణి ఐటమ్స్ అన్నమాట. వెళ్తూనే జాడీలు, పికిల్స్ పెట్టుకోవడానికి అవన్నీ ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ డ్యాన్స్ షో కూడా జరుగుతోంది. ఇక్కడ తులసి కోట పెట్టుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సరదాగా ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేసి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని రావచ్చు. అన్నీ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ అమ్ముతున్నారు. చూసారా, మట్టి పాత్రలు, మట్టి గ్లాసులు, మట్టి పాత్రలు కూడా అమ్ముతున్నారు. కుకింగ్వి కూడా ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ టైప్, వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, దీపాలు పెట్టుకోవడానికి మట్టివి. అండ్ మట్టితో చేసిన హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి బర్డ్స్ లాగా పెట్టారు అండ్ అవి సౌండ్ కూడా వస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మొరింగా పౌడర్, మునగాకు పొడి అవన్నీ అమ్ముతున్నారు. మునగాకు చూర్ణము చాలా హెల్త్కి చాలా మంచిది కదా అది. ఇంక ఇక్కడ యశ్వికి టాయ్స్ షాప్ కనపడింది. వస్తూనే ఆ టాయ్ షాప్లోకి వెళ్ళిపోయింది. అదిగో చూడండి, అంతే పిల్లలు రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అది తీసిచ్చామంటే ఇంకా మనల్ని హ్యాపీగా షాపింగ్ చేసుకొని ఇస్తారు. యశ్వికి ఏ బొమ్మ కావాలో అది కొనుక్కుంది. వెళ్ళగానే ఇంకా షాపింగ్ అయిపోయే వరకు అస్సలు విసిగించలేదు, అది చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోయింది. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి హెయిర్ క్లిప్స్, ఇంకా స్టిక్కర్స్, ఇలాంటి బ్యాంగిల్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. తను ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి డాక్టర్ సెట్తో ఆడుకుంది, బట్ స్టిల్ వాళ్ళకి ఎవ్రీ టైం కొత్తగానే అనమాట. ఇంట్లో ఆల్రెడీ ఒక డాక్టర్ సెట్ ఉంది, బట్ స్టిల్ తనకి ఇదే కావాలని కొనుక్కొచ్చుకుంది. ఇంకంతే, వాళ్ళకి ఏది కావాలో అదే తీసివ్వాలి మనం, అప్పుడే వాళ్ళు హ్యాపీ అవుతారు. సో తనకి ఏది కావాలో అదే కొనుక్కుంది. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. హెయిర్ క్లిప్స్ ఇవి ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి, క్యూట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు వాళ్ళు, మనం ఇంకేం బార్గెన్ చేయడానికి లేదు. ఎక్కడ ఏ స్టాండ్, ఏ టేబుల్కి ఏ ప్రైజ్ వాళ్ళు అక్కడ పెట్టేశారు బోర్డు. ఇంకా మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వెళ్ళామా, ఏం కావాలో సెలెక్ట్ చేసుకున్నామా, ఇంకా బిల్ పే చేసి వచ్చేసేయడమే అనమాట. మేము కూడా తీసుకున్నాము కొన్ని స్టిక్కర్స్, ఇంకా హెయిర్ క్లిప్స్ అవి తీసుకున్నాము. ఇంకా అంతకంటే ఏం కొనలేదు. ఇవి కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అలాంటివి, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. ఆ తర్వాత ఇంకా శారీస్, కాటన్, హ్యాండ్లూమ్ ఎక్కువ అవే ఉంటాయి ఇక్కడ. కాటన్ శారీస్, ఇంకా ఇక్కడ పౌడర్స్ కూడా ఉన్నాయి. హెర్బల్స్, ముల్తాని మట్టి, రోజ్ పౌడరు, ఉసిరి పౌడర్ ఇవన్నీ మనకి బ్యూటీకి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ షాంపూస్ అలాంటివన్నీ ఉన్నాయి, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. మీకు జస్ట్ చూపిస్తున్న ఐడియా కోసం. మీరు కూడా వెళ్తారు కదా, మీకు ఏమైనా కావాల్సినవి దొరికితే అక్కడ. ఇవన్నీ హెర్బల్స్, ఇంకా ఆయుర్వేదిక్ అన్నమాట, ఆయుర్వేదిక్ పౌడర్స్, ఇంకా అభిరుచి వాళ్ళ స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ఇంకా ఇవో స్వీట్స్ అభిరుచి వాళ్ళదన్నమాట ఇవి. ఇవన్నీ మెటీరియల్స్, కాటన్వి మీటర్ ఇంత అని అమ్ముతున్నారు. ఇంకా చున్నీలు అవి కూడా ఉన్నాయి. కాయిన్స్, కాయిన్ కలెక్షన్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ కూడా అమ్ముతున్నారు. తర్వాత ఈ గవ్వలు ఇవన్నీ ఆడుకునేవి,
1 gram గోల్డ్ జ్యువెలరీ లాంటివి కూడా అమ్ముతున్నారు. ఇంకా బీడ్స్, కలర్స్ కలర్స్ బీడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా హోమ్ మేడ్ పికిల్స్ కూడా అమ్ముతున్నారు. పౌడర్స్, కారపొడులు అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా బెడ్ షీట్స్, మ్యాట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్, తర్వాత ఇక్కడ స్కార్ఫులు కనిపించాయి నాకు. చాలా బాగా అనిపించాయి నాకు. సో నేను ఆ స్కార్ఫులు చూసి ఒకటి కొనుక్కున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఏ స్కార్ఫ్ కొన్నాను అనేది. కాటన్ టవల్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా చపాతి రోల్ చేసుకునేవి అవి, ఇంకా బబుల్స్ పిల్లల కోసము ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ కార్పెట్స్, మ్యాట్స్ కూడా ఉన్నాయి. నాకు ఒక వాల్ హ్యాంగింగ్ మ్యాట్ చాలా అంటే చాలా నచ్చింది. 750 rupees చెప్పారు, బట్ అది తీసుకుంటే ఎక్కడ పెట్టాలి ఇదే అన్నమాట. ఎక్కడ పెట్టాలి ప్లేస్ అది కష్టము, క్యారీ చేయడం కష్టం అనేసి అత్తయ్య వాళ్ళు ఇంక వద్దన్నారు, తీసుకోలేదు. ఇంకా ఫుడ్ కోర్ట్ చెప్పాను కదా, ఇంకా పిల్లలకి ఇవి రెండే ఉన్నాయి ఆడుకోవడానికి. ఫుల్ బిజీగా ఉన్నారు చూడండి పిల్లలు ఇక్కడ. అక్కడేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మ్యూజిక్ పెట్టి ఫుల్ డ్యాన్స్లు అన్నమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఈవినింగ్స్ అలా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా. ఇక్కడ బొంగు చికెన్ ఉంది, ఇంకా ఫైర్ బిస్కెట్ ఏదో అంటారు కదా, నోట్లో పెట్టుకోగానే ఇలా ఫైర్ వస్తుంది. ఈ మధ్య అందరూ సెలబ్రిటీస్ అంతా పెడుతూ ఉన్నారు, అది కూడా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మేము ఇది తీసుకున్నాము. ఎంత బిజీగా ఉందంటే ఇక్కడ లైన్ అని చెప్పనులే, ఒక 3-4 మెంబర్స్ ఎవ్రీ టైం అక్కడ వెయిటింగ్లో ఉంటున్నారనమాట కొనుక్కోవడానికి. మేము కూడా ఇంకా ఏదో ఒకటి అలా టైంపాస్కి తినడానికని తీసుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టుకోవట్లేదు అనమాట, మెత్తగా అయిపోతాయి కదా బొరుగులతో కాబట్టి అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు. ఎవ్రీ టైం మనం అడిగితే మనకి స్పెషల్గా చేస్తారు, వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి స్పెషల్గా చేసి ఇస్తారు. అండ్ మనకి ఏది కావాలో అవి చూస్ చేసుకొని చేయించుకోవచ్చు అన్నమాట. అంతే, మాకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూసేస్తాను ఇప్పుడు. అంత సూపర్ అని చెప్పాను అంటే నాకు యాక్చువల్లీ పర్సనల్గా అంత నచ్చదు ఇది బొరుగులతో చేసేవి. సో నాకు అంత ఏం నచ్చలేదు, బట్ కారం కూడా అనిపించింది నాకు. వాళ్ళు ఒక లిక్విడ్ వేస్తున్నారు కదా, తాత ప్లేస్లో పిన్ని కూర్చుందంట. అందుకే అప్పుడే సంజయ్ ఎక్కేటప్పుడే స్టార్ట్ చేసి చెప్పులు. ఇట్స్ ఓకే. ఇంకా మేము రిటర్న్ బయలుదేరేసాము. యశ్వి చూసారా తాత ప్లేస్లో పిన్ని కూర్చుందని ఎంత గోల చేసేస్తుందో. అంటే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు యశ్వి ఇంకా వాళ్ళ తాత ఫ్రంట్ సీట్లో కూర్చున్నారనమాట. రిటర్న్ బయలుదేరేటప్పుడు యశ్విని ఎత్తుకొని ఇంకా సంధ్య ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఇంకా యశ్వి ఒప్పుకోలేదు, ఇది తాత ప్లేస్ నువ్వు వద్దు అనేసి. పిల్లలకి పర్ఫెక్ట్గా ఉండాలి కదా అన్ని. అంతే, ఏం బొమ్మ తెచ్చుకున్నావు నువ్వు? డాక్టర్ తెచ్చుకున్నావా? పీక దుండు తీద్దాము. నేను కొన్ని హెయిర్ క్లిప్స్, స్టిక్కర్స్ అలాంటివి కూడా తెచ్చుకున్నాను. అవన్నీ ఏం చూపించట్లేదు మీకు, అంత రెగ్యులరే కదా. బట్ చాలా బాగున్న హెయిర్ క్లిప్స్ అవి కూడా క్వాలిటీ. ఆ తర్వాత వచ్చేసి ఇదే అన్నమాట నేను తెచ్చుకున్న స్కార్ఫ్, నాకు చాలా నచ్చింది. 450 చెప్పాను నాకు గుర్తులేదు, బట్ మేమైతే 400 పే చేసాం. 350 తెచ్చుకున్నాము. 350 or 400 నాకు సరిగా గుర్తులేదు, ఎందుకంటే మేము బార్గెన్ చేసాము. అతను తగ్గించాను అని అంటూ ఉన్నాడు. 400 or 350 పే చేసాం మేము, అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. డబుల్ వీవింగ్ అన్నమాట, 2 sides యూజ్ చేసుకోవచ్చు మనము. బాగుందా నీ బొమ్మ? ఎవరు కొనిచ్చారు? ఇంకా ఇంటికి వచ్చేసి అందరు ఫ్రెష్ అయిపోయాము. ఇంకా నైట్ 9:30 అయిపోయింది, ఇంకా 10 అయిపోతుంది అందరు ఫ్రెష్ అయ్యేసరికి. ఇంకా దోశ పిండి ఉంది ఇంట్లో, రెడీగా దోశ వేసేసుకుంటున్నాము. ఫస్ట్ యశ్వికి స్టార్ట్ చేసాము. తను తినడానికి చాలా టైం పడుతుంది కదా, సో తనకి ఫస్ట్ వేసేసాము.
డాక్టర్ బిజీ అంటామా, డిస్టర్బ్ చేస్తున్నామంట. ఇంకా యశ్వి కొంతసేపు డాక్టర్ అవతారం ఎత్తింది డాక్టర్ సెట్తో ఆడుకుంటూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతు.